Good morning, children. అందరికి శుభోదయం. ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అందరూ అకాడమీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఏమైనా ఉంటే కనుక దగ్గర పెట్టుకోండి, లేకపోతే కనుక చెప్పిన లెసన్ శ్రద్ధగా వినండి. ఓకేనమ్మా? అలాగే మన లెసన్కి వచ్చేసి జన్మభూమి రాసినటువంటి కవి పేరు రాయపురూరి సుబ్బారావు గారు. ఓకేనమ్మా? ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరి మనిన పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము. ఏ దేశమేగినా ఎందు కాలిడినా అమ్మ ఈ యొక్క పద్యం యొక్క అర్థం ఏంటంటే, ఏ దేశం అంటే చూడండి, మనం ఏ దేశంలో పుట్టాం, మన భారత భూమి. ఈ భారత భూమిలో పుట్టిన మనందరం కూడా భారతీయుల యొక్క బిడ్డలం అంటే మనకి చెప్తుందన్నమాట, ఓ భారతీయుడా. ఏమర్చూడండి, ఏ దేశానికి వెళ్ళినా కూడా, ఏ దేశం ఏగినంటే మనం ఏ దేశానికి వెళ్ళినా కూడా, అలాగే ఎందు కాలిడినా నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ దేశంలో ఇక్కడ కాకపోయినా వేరే ఏ దేశంలో ఉన్నా సరే చూడండి, ఏ పీఠం ఎక్కినా, ఇక్కడ పీఠం అంటే ఏదో పెద్ద పీఠ ఎక్కేసి కూర్చోవడం కాదు, ఏ పదవిలో ఉన్నా సరే ఆ పదవిని ఇక్కడ పీఠం ఎక్కిన అన్నాడు. అంటే ఏ పీఠం ఎక్కినా కూడా ఎవ్వరేమనినా నిన్ను భారతీయుడు అయినటువంటి నిన్ను ఎవ్వరేమన్నా సరే పొగడరా నీ తల్లి భూమి భారతిని. చూడండి, చాలామంది మనం తెలుగులో పుట్టి తెలుగే మనం నేర్చుకున్న భారతీయులమైనప్పటికీ కూడా ఇప్పుడు అంతా కూడా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. అలాగే ఇప్పుడు మన తెలుగు భారతిని ఎలా చూస్తున్నాం, తక్కువగా చూస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, పొగడరా నీ తల్లి భూమి భారతిని అటువంటి టైంలో నువ్వు ఏ దేశంలో ఏ పదవిలో ఎక్కడున్నా సరే నీ యొక్క భారత భూమిని నువ్వేం చేయాలట, పొగడాలని చెప్తున్నాడు. నిలుపురా నీ జాతి నిండు గౌరవం, అటువంటి భారతదేశం యొక్క జాతిని మనం ఏం చేయాలమ్మా, పొగడాలని చెప్తున్నాడు. నీకు అర్థమైంది కదా, ఏ దేశం ఏగినా ఎందుకు కాలేడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపురాని జాతి నిండు గౌరవము. మీకు అర్థమైంది అనుకుంటాను, మళ్ళీ చెప్పాలా? నెక్స్ట్ సెకండ్ పోయం. ఏ పూర్వ పుణ్యము ఏ యోగ బలము జనించి నాడవి సుఖ కండమ్మున ఏ మంచి పువ్వులను ప్రేమించినావు నిన్ను మోసి నీ తల్లి కనక గర్భమున. ఏ దేశమేగినా ఏమర్చండి, ఫస్ట్ పోయిన మనం ఏం చెప్పుకున్నాం, ఏ దేశానికి వెళ్ళి ఎక్కడుండి ఏ పదవులు ఉన్నా కూడా మన జాతిని ఏం చేయాలని చెప్పుకున్నాం, పొగడాలని చెప్పుకున్నాం. అలాగే మన జాతి గౌరవాన్ని నిలపాలని చెప్పుకున్నాం. అలాగే రెండు పోయినకి వచ్చేసరికి ఏ పూర్వపుణ్యమో, ఏ పూర్వపుణ్యం అంటే చూడండి మనం అనుకుంటాం, నేను ఏ పుణ్యమో చేసుకుని ఉంటాను, మా పెద్దవాళ్ళు ఏ పుణ్యమో చేసుకుంటే నాకు ఈ యొక్క మంచి భవిష్యత్తు దొరికింది అనుకుంటాం. మరి మన పితరులు, మనకంటే ముందు ఉన్నటువంటి పితరులు చూడండి, ఏ పూర్వ పుణ్యము అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుంటేనే కానీ ఎక్కడ పుట్టమంట, ఈ భారతదేశంలో పుట్టము అని అర్థం. మరి ఏ యోగ బలము, యోగాలు చేస్తుంటారు మన యొక్క జాతకరీక్ష కానీ మన జీవితంలో ఏదైనా ఒడిదుడుకులు వచ్చినా కూడా ఏం చేస్తుంటారు, కొంతమంది జాతకాలు నమ్ముతుంటారు, అప్పుడు ఏం చేస్తుంటారు, యోగాలు చేస్తే నీకు ఇది పోతుందంటారు. అంటే మనం ఏ యాగం చేయనా సరే, కానీ ఈ భారతదేశంలో పుట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని పుట్టాలంటున్నాడు. అలాగే ఎన్నో యొక్క యాగాలు చేస్తేనే కానీ మనం ఈ యొక్క దేశంలో పుట్టాలి అని. జనించిన అడవి స్వర్గఖండమున ఈ పవిత్ర భారత భూమిలో, అటువంటి భారత భూమిలో మనం పుట్టామని. అలాగే ఏ మంచి పువ్వులను ప్రేమించినావు, ఏ మంచి పువ్వులతో నువ్వు చూడండి, మనం దేవుడికి పూజ చేసుకుంటాం, అన్ని రకాల పూలతో మనం దేవుడికి పూజ చేయడం, కానీ కొన్ని పూలను మాత్రమే దేవుడికి పూజ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఏ మంచి పూలను ప్రేమించినావు, మనకి కొన్ని పూలు అంటే ఇష్టమవుతాయి, మల్లని గులాబీ అని, గులాబీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే మనకు కొన్ని పూలను మాత్రం ప్రత్యేకంగా ఒక గౌరవాన్ని ఇస్తుంటాం. అలాగే ఏ మంచి పూలను ప్రేమించినావు, మనం పూలను ఏ విధంగా ప్రేమిస్తుంటామో అదే విధంగా మనం ఏం చేయాలమ్మా, మన భరత జాతిని భరత భూమిని మనం ప్రేమించాలి అని చెప్తున్నాడు. నేను మోచి నీ తల్లి కనక గర్భమున. చూడండి, కనకం అంటే ఏంటి,
బంగారం అది ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది భూమిలో నుంచి అని చెప్పుకున్నాం కదా మరి మనం తల్లి గర్భంలో ఎన్ని నెలలు ఉంటాం 9 నెలలు కానీ మన యొక్క భారత భూమి మనల్ని కన్ను మూసేంత వరకు కూడా ఈ యొక్క భారత భూమిపై మనల్ని మోస్తుంది అంతే కదమ్మా నిన్ను మోసే నీ తల్లి కనక గర్భం అంటే ఈ బంగారు భూమిపై మనల్ని మోస్తుంది అని అర్థం ఓకేనమ్మా లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులు ఇంకెందు సూర్యుని వెలుతురులు చూపునందాక వాడల చండాలు ఆడునందాక చూడండి లేదురా ఇటువంటి భూదేవి ఎందు ఎక్కడక్కడ భూతద్దం ఎట్టి చూసినా కూడా మన వంటి భారతదేశం మన వంటి భారత భూమి ఎక్కడా కూడా ఉండదని చెప్తున్నాడు లేరురా మన వంటి పౌరులు ఇంకెందు చూడండి ఎంతో మంది పౌరులు ఉన్నారు కొంతమంది మాత్రం చెప్పుకుంటాం మన దేశం కోసం ఎంతో మంది ప్రాణాలను విడిచిన వాళ్ళని చెప్పుకుంటాం అంతేగాని అందరం చెప్పుకోము కదమ్మా మరి అటువంటి వాళ్ళలోని పౌరులు ఇంకా ఎంతమంది ఉన్నారు వారిని సూర్యుని వెలుతురులు సోకునందాక మనం పొద్దున్న లేచిన కాంచు సూర్యుడు రాకపోతే ఏం చేస్తుంటాం ఇవాళ సూర్యుడు రాలేదు నిన్న మొన్న మంగళ వరకు కూడా కొంచెం మబ్బుగా ఉంది అంటే అక్కడ సూర్యుడు ఏం చేశాడో వెలుతురులు మనకి ఇవ్వలేదు అలాగే చూడండి సూర్యుని వెలుతురులు సోకునందాక వాడలు జెండా ఆడినందాక చూడండి వాడలు వేవలు మనం ఏదైనా వాడేస్తే ఒక వాడే యజమాని ఏం చేస్తుంటాడు అది ఒక సిగ్నల్ ఇస్తుంటాడు కదమ్మా వస్తే ఎప్పలన్నా వాడొస్తుందని మనకి తెలుస్తుంటుంది అలాగే వాడలు జెండాలు ఆడినందాక అని చెప్తున్నాడు అంటే మన దేశానికి సాటి అయిన దేశం ఇంకొక ఎక్కడ కూడా లేదు అని మన దేశం అంటే శాంతిని కోరే దేశం ప్రపంచంలో మరొక దేశం ఎక్కడ కూడా లేదని చెప్తున్నాడు అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తెలి లేదు అందాక గల ఈ అనంత భూత అనంతం అంటే చెప్పలేనంత అర్థమైందమ్మా అటువంటి ఈ భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు చల్లని తల్లి అంటే చూడండి మనం మేడలు కట్టుకుంటాం మిద్దెలు అన్ని చేసుకుంటాం కానీ మనం ఒకసారి ఈ మట్టి నేలపైన పడుకోండి ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది కదా వేసవికాలంలో మనం ఎక్కువగా దేన్ని వెతుక్కుంటాం మట్టిని చల్లదనం కోసం వెతుక్కుంటాం అంటే వేడిని భూమి ఇస్తుంది కానీ చల్లదనాన్ని కూడా ఇస్తుంది అంటే అటువంటి భూమి చల్లని తల్లి అని చెప్తున్నాడు పాడరా నీ తెలుగు బాలగీతంలో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుండాలి ఈ తెలుగు యొక్క బాలగీతంలో మనం ఎప్పుడు కూడా పాడుతూ ఉండాలి పాడరా నీ వీర భావార్థము చూడండి వీరులు చూడండి చేతిలో చేసి నినాదాలు చెప్తూ ఉండి పాడుతూ ఉంటారు కదా అలా మనం ఏం చేయాలంటే భారతాని కోసం మనం చెప్తూ ఉండాలి అంటే మీకు అర్థమైంది కదా మీది ఇందులో 4 పాయింట్స్ ఉంటాయమ్మా 4 పాయింట్స్ నేను మీకు భావం చెప్పడం జరిగింది అర్థమైందని అనుకుంటున్నాను అలాగే చూడండి ఫస్ట్ నుంచి పాయింట్స్ లాస్ట్ వరకు చూస్తే మీకు ఇందులో ఒకటే కనపడుతుంది మనం ఈ యొక్క భారతీయ భూమిలో పుట్టడం చాలా అదృష్టం అలాగే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కానీ ఈ భారత భూమిలో పుట్టము అని అర్థం అలాగే ఈ భారత భూమిలో పుట్టిన నువ్వు ఏ దేశం వెళ్ళినా ఎక్కడున్నా అలాగే నువ్వు ఏ పదవిలో ఉన్నా కూడా ఎవరిని మర్చిపోకూడదని చెప్తుంది ఈ భారత భూమిని మర్చిపోకూడదని చెప్తుంది అలాగే చూడండి మన యొక్క భారత జాతి గురించి మనం పొగడాలని చెప్తుంది ఏమ్మా మీకు అర్థమైంది కదా అలాగే పువ్వులను ప్రేమించినట్టుగానే నువ్వు దేన్ని ప్రేమించాలి మన భారతదేశాన్ని మన భారత భూమిని ప్రేమించాలని చెప్తుంది ఓకే అమ్మ ఇప్పుడు మన లక్ష్యం చెప్పుకున్నాం కూడా అందులోనే అర్థాలు చూడండి ఏగు అంటే వెళ్ళడం వెళ్ళు పోగు అలాగే పీఠం మనం చెప్పుకున్నాం కదా పీఠం అంటే ఏదో పేటేసుకొచ్చడం కాదు ఆసనం గద్దె అంటే ఏ పదంలో ఉన్నాయి యోగం అంటే అదృష్టం కూర్పు జనయించు అంటే పుట్టు ఖండం భూభాగం కనకం బంగారం గర్భం కడుపు భూతలం భూభాగం అనంత అంతులేని విశాలమైన ఓకేనమ్మా మళ్ళీ చెప్పనా ఏగు వెళ్ళు పోగు పీఠం ఆసనం గద్దె యోగం అదృష్టం కూర్పు జనయించు పుట్టు ఖండం భూభాగం కనకం బంగారం గర్భం కడుపు భూతలం భూభాగం అనంత అంతులేని విశాలమైన ఇప్పుడు చెప్పేసి మనం అర్థాలు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఖాళీని పూరించడం చూడండి వారందరూ అడవిలోకి
మళ్ళీ చెప్పండి వారందరూ అడవిలోకి ఏగారు ఇందులో ఏగారు అంటే ఏది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి చూడండి వచ్చారు చూసారు వెళ్ళారు పోతారు ఏది అనుకుంటున్నారు ఒకసారి చెప్పాలి వారందరూ అడవిలోకి ఏగారు అంటే వచ్చారు ఏమా కరెక్ట్ ఆన్సర్ ఏ తర్వాత మాక్కయ్యకు నిన్న సాయంత్రం బుజ్జి బాపాయి జనించింది మళ్ళీ చూడండి మా అక్కయ్యకు నిన్న సాయంత్రం బుజ్జి బాపాయి జనించింది పుట్టింది చూసింది వచ్చింది చేసింది జనించడం అంటే ఏంటి నిన్న చెప్పాం పుట్టు చెప్పండి జన్మించడం పుట్టడం ఓకేనా ఇందులో పుట్టనే పదం ఎక్కడ ఉంది పుట్టింది కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి రాజుగారు కనకపు సింహాసనంపై ఆసీనులైనారు మళ్ళీ చూడండి రాజుగారు కనకపు సింహాసనంపై ఆసీనులైనారు కనకం అంటే చూడండి కనకం అంటే ఎందుకో చెప్పాను రసంలో వెండి బంగారం రాగి చెక్క మళ్ళీ వెండి బంగారు రాగి చెక్క ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ బంగారు అమ్మా బంగారు సింహాసనంపై రాజు కూర్చున్నాడని అర్థం కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ డి నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఈ అనంత భూతలిపై సమస్త ప్రాణకోటి జీవిస్తున్నది ఈ అనంత భూతలిపై సమస్త ప్రాణకోటి జీవిస్తున్నది చూడండి స్వర్గం పాతాళం భూమి నరకం స్వర్గం పాతాళం భూమి నరకం మనం చెప్పుకున్నాం ఏ భారత భూమిలో పుట్టాలని ఈ భారత భూమి అంటే ఇక్కడ దీని కరెక్ట్ ఆన్సర్ ఎక్కడుంది భూమి అంటే సి కరెక్ట్ ఆన్సర్ ఏమా మీరు ఒకసారి ఈ ఫిల్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి ఇందులో ఏదో కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో ఇవన్నీ మీరు ఫిల్ చేయాలి ఇందులో 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 మొత్తం ఫోర్ కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను మీరు ఇంటి దగ్గర హోంవర్క్లో మీరు రాయాలి కరెక్ట్ ఆన్సర్స్ పెట్టి రాయాలి ఓకేనమ్మా ఓకే ఏమో చూడండి ఇప్పుడు బహువచనాలు బహువచనాలు అంటే మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను బహువచనాలు అంటే ఇచ్చిన పదానికి లాస్ట్లో ఏమనిస్తుంది లు అనే వర్డ్ చెప్తుంది అంటే బహువచనాలు ఓకేనమ్మా ఇక్కడ జెండా బహు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం బహువచనం అంటాం అంతే కదమ్మా అలాగే చూడండి మామిడి పండు కనుక ఒకటి ఉంటే మామిడికాయ రెండు ఉంటే మామిడికాయలు అంటాం కదా అలాగే ఇక్కడ చూడండి జెండా జెండా అంటే ఇక్కడ బహువచనం వస్తే మనం ఏం రాయాలి జెండాలు ఏం రాయాలమ్మా జెండాలు అలాగే నెక్స్ట్ వచ్చేసి పౌరుడు అంటే ఇక్కడ ఏకవచనంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ పౌరులు ఓకేనమ్మా నెక్స్ట్ దేశము అంటే ఒక్క దేశమే చూపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి దేశాలు ఓడ ఓడలు ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ వ్యతిరేక పదం అవును అంటే కాదు అని రాయాలి అంటే ఇక్కడ చూడండి గౌరవం అన్నాడు అంటే మనం ఏం చేయాలి గౌరవానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అగౌరవం నెక్స్ట్ పుణ్యము పుణ్యం అంటే పాపం పాపము నెక్స్ట్ ప్రేమించు ద్వేషించు ద్వేషించు వెలుతురు దానికి ఆపోజిట్ చీకటి ఓకేనమ్మా అనంతం అంటే అంతం బహువచనాలకి మనకి లు వస్తుంది అంటే ఏకవచనం ఉన్న పదాన్ని మనం ఏం చేయాలి బహువచనం చేయాలి అంటే దానికి లు చేస్తుంది జెండా జెండాలు పౌరుడు పౌరులు దేశము దేశాలు ఓడ ఓడలు ఓకేనమ్మా నెక్స్ట్
వ్యతిరేక పదాలు గౌరవానికి ఏమొస్తుందంటే ఆపోజిట్ వ్యతిరేకం దానికి అగౌరవము పుణ్యము పుణ్యానికి పాపము ప్రేమించు ద్వేషించడం వెలుతురు చీకటి అనంతం అంతం ఓకేనమ్మా చూడండి ఇదొక పట్టిక ఈ గల్లల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క పదం చేర్చబడింది అలాగే మీరు ఏం చేయాలంటే మీకు వర్క్ ఇవ్వబోతున్నాను అలాగే ఇచ్చినటువంటి ఈ గల్లల్లో ఉన్న పదాలు ఉన్నాయి కదా ఇందులోంచి కొన్ని కొన్ని అక్షరాలు తీసి పదాల కింద మీరు తయారు చేయాలి ఎలా అంటారా ఒకసారి చూడండి నేను రాస్తాను ఇందులో మనం ఏమి లేదమ్మా ఇప్పటి వరకు అర్థాలు చెప్పుకున్నాం అలాగే వ్యతిరేక పదాలు చెప్పారు అలాగే బహువచనాలు చెప్పాలి ఇందులోనే మీకు ఆన్సర్స్ కూడా ఉంటాయి అంటే ఎక్కువగా మీరు అర్థాల్లో ఉంటాయి చూడండి ఈ యొక్క పద్యం ఈ యొక్క పట్టికలోని కొన్ని పదాలు ఉపయోగించి కొన్ని అక్షరాలు ఉపయోగించి కొన్ని పదాలు రాయబోతున్నాను ఒకసారి చూడండి అమ్మా ఇందులో ఫస్ట్ చూస్తే అనంత ఇదేంటిది అనంత అంటే ఇక్కడ మనకి ఏమైంది ఒక పదం దొరికింది కదా ఇక్కడ ఇలా తీసుకుని రాయాలి అనంత ఓకేనమ్మా సెకండ్ వచ్చేసి మనం ఏం నెట్టుకోకూడదు భూమి భారతి చూడండి భూమి భారతి ఓకేనమ్మా నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇంకేమన్నా మీకు కనబడుతున్నాయి ఇందులో చెప్పిన పదాల్లో నాకైతే కనిపించింది చెప్తున్నాను చూడండి యోగ బలము అంటే యోగ బలము ఇదిగో యోగ బలము ఓకేనా ఇంకేమైనా కనిపించిందా కింద కనిపించింది చూడండి మంచి పువ్వులు మంచి పువ్వులు మనం ఎలా గుర్తించుకుంటాం మనం లెసన్ చెప్పుకున్నాం కదా మంచి పువ్వులు ఓకే ఇంకేమన్నా ఉందా గీతము గీతము ఇంకేమన్నా ఉందా కనిపించిందా నాకైతే కనిపించింది చూడండి అమ్మా భూతలి 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 ఇంకేమైనా ఉందా నేనైతే కొన్ని రాశాను కదమ్మా మీరు ఇంకా ఈ యొక్క పట్టికలో ఇంకా ఏమైనా అక్షరాలు చేరిస్తే పదాలు వస్తాయేమో ఒకసారి మీరు ఒకసారి పట్టిక అంతా చదవండి చదివిన తర్వాత ఇంకా నేను రాయిగా మిగిలింది ఏమైనా ఉంటే మీరు రాసి చూపించండి ఓకేనమ్మా నేను చెప్పిన లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను మనం చెప్పుకున్న లెసన్ జన్మభూమి అలాగే కవిత రచసి రాయకుల స్వభావం అలాగే మనం ఈ దేశం కోసం మనం లెసన్ చెప్పుకున్నాం కదా అలాగే అందులో అర్థాలు అలాగే వ్యతిరేక పదాలు బహువచనాలు అలాగే ఇంకేం చెప్పుకున్నాం పట్టిక ఇవన్నీ కూడా మీరు ఎంత రైట్ టూ టైమ్స్ మీ హోంవర్క్ బుక్లో రైట్ టూ టైమ్స్ అంటే రెండు సార్లు రాయాలి ఓకేనమ్మా